Thank you.
స్టేట్మెంట్ వల్గర్ గా ఉంది మా దాని మీద కేసు రిజిస్టర్ మా దగ్గర న్యాయం ఉంది మాకు న్యాయం చేయమని అడుగుతాను వాళ్ళు పోస్ట్ చేసిన ఇప్పుడు డీరేహాలు దీంట్లో మీడియా డీరేహాల్ మీడియా గ్రూప్ లో వచ్చింది దీంట్లో జీవనపల్లి రవి అనేవాడు దీంట్లో పెట్టాడు ఈ భోజరాజ నాయక్ అనే అతను ఈ దీంట్లో పెట్టాడు వాళ్ళిద్దరి మీద ప్రచారం చేశారు కాబట్టి అట్లా తప్పులు సార్ని వాళ్ళపైన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఆ కంప్లైంట్ చూసారా కంప్లైంట్ చూసారా కంప్లైంట్ వెంటనే రిజిస్టర్ చేశారు కదా మాకు ఇది ఎందుకు వర్తించదు చట్టం అనేది ఒకటే కదా అందరికి అది చట్టం అనేది ఒకటే కదా కేసు నమోదు చేయమనేది మా రిక్వెస్ట్ రిసీవ్డ్ కాపీ ఇవ్వమని మేము రిక్వెస్ట్ పెట్టండి రిసీవ్డ్ కాపీ అంటేనే దాని యాక్షన్ తీసుకోవాల్సిందే నేను డిలే అయినా సరే దాని మీద యాక్షన్ అయితే ఉంటుంది దానికి రిప్లై ప్రాపర్ ఇవ్వాల్సిందే మాకు రిప్లై మేము కోరుకోవడం లేదండి కేసు కట్టమని కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు నమోదు చేయడం కనీస ధర్మం కదా అంతే కదా కోర్టులో పోండి అంటే మా దగ్గర రావద్దా నేను యాక్షన్ తీసుకోకపోతే అంటున్నా అది కేసు మీరు ఇన్వెస్టిగేషన్ లో ఏమన్నా చేయండి ఫర్దర్ గా దీన్ని యాక్షన్ ఏం చేశారు ఏమనేది చాలా చట్టం ఏం చెప్తుంది ఒక ఫిర్యాదుదారుడు వచ్చి మీకు ఫిర్యాదు ఇస్తే దాంట్లో మేము మొత్తం ఎవిడెన్సెస్ బట్టి ఉంటారు అవును ఇప్పుడు మా మళ్ళీ మీద చేసిన ఇంగ్రీడియంట్స్ ఏందో చెప్పండి దీంట్లో లేనివేదో చెప్పండి మీరేవి కదా దానికి ఐఓ మీరే దీనికి ఇన్స్పెక్టర్ మీరే కదా నిన్నటికి ఈ రోజుకి 24 గంటల్లో చట్టం ఏం మారిపోదు కదా పార్లమెంట్ కూడా ఆన్ లో లేదు చట్టం ఏదైనా సవరణ చేసిందనే దానికి పార్లమెంట్ కూడా జరగడం లేదు కదా పార్లమెంట్ లో చట్టం చేస్తేనే కదా చట్టం ఒకటే 24 గంటల చట్టం ఏం మారిపోదు అదే చట్టం అతనికి ఎందుకు వర్తించదు వైసీపీకో చట్టము టీడీపీకో చట్టం ఏమి ఉండదు కదా చట్టం అనేది అందరికి చట్టమే కదా వాళ్ళకు వర్తించిన చట్టము మాకు వర్తించాల కదా అదే మా రిక్వెస్ట్ దయచేసి కేసు రిజిస్టర్ చేయించు ఎఫ్ఐఆర్ కాపీ కేసు రిజిస్టర్ చేయడానికి సరిపడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదంటే ఇప్పుడే చెప్పండి ఇప్పుడే మేము సబ్మిట్ చేస్తాం ఇప్పుడు అవన్నీ వెరిఫై జరిగిందని చెప్పుకోవడం జరిగింది సార్ మాకు ఫోటో తీసుకుంటాం
జాప్యం జరుగుతుందని అంతే జాప్యం జరిగిన వెంటనే కడితే మనమంతా మాకే బాగుంటుంది జాప్యం జరిగింది ఆ జాప్యానికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సరి అనేది పక్కా తీసుకుంటాను సరే వెంటనే అది జరగాలనేది మా ఉద్దేశం అంతే తీసుకోపోతాను అలా సార్ కంప్లైంట్ తీసుకున్నారు కానీ అది రిజిస్టర్ కావాలా దీని మీద పక్కా జీడిఎన్ ఉండదు మీద ఏం చర్య తీసుకోవాలనేది నాకు సమాధానం కాదు చెప్పాలి మధ్య నాకు ఉంటుంది ఉండవుందా కోర్టు సమాధానం చెప్పాలి అది మీద ఒకసారి రిసీవ్డ్ కాపీ తీసుకున్నాక దాని మీద నేను బాధ్యం ఏం చర్య తీసుకున్నాను అన్న చెప్పడానికి ఇప్పుడు నువ్వు ఇచ్చే సరిపోదని అయిపోలే కదా మీకు తెలియకుండా నేను చేయను కదా సార్ మీకు తెలియదు ఏం లేదు 100% చట్టం ఏ విధంగా ఉందో అది చేస్తాం ఎవరికి అతీతి ఉంటారు అదే సార్ మీరు కట్టేప్పుడు ఫీడే పడతాం సార్ ఏం మాకేం ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ మాకు ఇబ్బంది నీ కూడా ఇబ్బంది కాదు ఇంకా వేరే వాళ్ళు రాని మేమేనా మీకు ఇబ్బంది పెట్టాం సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాకేం ఉంటుంది మాకు న్యాయం చేయాలనేది కదా మాకు న్యాయం కోసం వచ్చినాం సార్ న్యాయం చేయండి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నది అని చెప్తున్నా కదా ఎందుకు రీసెర్చ్ చేయలేదు అడుగు తర్వాత నీ మీద ఎందుకు నా మీద కేసు పెట్టు బాధ్యత ఉంది కదా